విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రమే ఇండియన్ 2. ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ విజయవాడ అమరావతి ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ జరుపుకోబోతుంది అంటూ కూడా ఒక వార్త వచ్చింది. అంటే ఈ సినిమాలో అమరావతి కూల్చివేత గురించి కూడా సెటైరిక్గా ఏదైనా అంశాలు ఉండొచ్చు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆ వార్తల్లో వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు? శంకర్ సినిమా గేమ్ చేంజర్ కూడా శంకర్దే కదా, పొలిటికల్ డ్రామా అది, రైట్? జనాభ్యుదయ పార్టీ రామ్ చరణ్దే. కొండారెడ్డి బుర్జ్ దగ్గర షూటింగ్ చేశారు, ఆ పిక్స్ కూడా లీక్ అయ్యాయి, ఆయన గెటప్ అంతా లీక్ అయింది. అండ్ చిరంజీవి గారు ప్రజెంట్ వైసీపీకి కొంచెం మొన్న బోలా శంకర్ టైం నుంచి ఒక రెండు సెటైర్లు వేస్తున్నాడు. సో అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉన్నారు, అంటే రామ్ చరణ్కి సంబంధించి మనుషులు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం పైన సెటైరికల్గా ఏదైనా సినిమా రావాలి అంటే, అది కూడా శంకర్ సినిమా అయితే, ఇన్ కేస్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లు ఉంటే, అది గేమ్ చేంజర్ అవుతుంది. ఇండియన్ 2కి ఆంధ్ర రాజకీయాలకు సంబంధం ఏంటి? ఇండియన్ 2 దేశంలో జరిగే అవినీతి గురించి శంకర్ సినిమా, అది ఆంధ్ర రాష్ట్రం గురించి కాదు. ఇండియన్ 1 ఆంధ్ర రాష్ట్రంకి ఏమైనా సంబంధమా? దాని సీక్వెల్ కూడా సంబంధంలా. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నారు అన్నారు. బేసిక్ కామన్ సెన్స్ ఎవరికైనా అర్థం చేసుకోవాలి. రాసేవాళ్ళు ఎలా రాస్తారో నాకు తెలీదు, కానీ ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది తెలంగాణలో. మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు, అదేదో విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇక్కడ భారీ భారీ సెట్లు వేసి, అండ్ యాక్చువల్లీ ఇక్కడ ర్యాలీలు ఇవన్నీ నిషిద్ధం, భారీ ప్రదర్శనలు నిషేధం, నగదు రవాణా నిషేధం. మెయిన్గా 2 లక్షలకి మీ క్యాష్ ఎంతో 50,000 ఎంత పెట్టుకోవాలి, అసలు అది కూడా ఉండొద్దు. నీ దగ్గర 2 లక్షలు 3 లక్షలు డబ్బు కనిపించిందంటే సీజ్ చేసి పడేస్తారు. రోజు షూటింగ్కి మేనేజర్ క్యాషియర్ వెళ్ళాలి. జూనియర్, ఇది పొలిటికల్ డ్రామా, జూనియర్ ఆర్టిస్టులు అందరికీ డైలీ డైలీ బత్తాలు ఇవ్వాలి. డైలీ డైలీ వీళ్ళందరూ బత్తాలు ఇవ్వాలంటే ఆయన దగ్గర పెట్టనండి. అప్పటికి ప్రతి సినిమాకి తెలుసుగా క్యాషియర్ ఉంటాడు, ఏ రోజు ఆ రోజు క్యాటరింగ్ మధ్యాహ్నం వెళ్ళడానికి తెప్పియాలి. ఆ రోజు ఆర్టిస్టులందరికీ హీరోకి ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్, హీరోయిన్కి అది కావాలంటే అది, కొబ్బరి బొండాలంటే కొబ్బరి బొండాలు, వీటన్నిటికీ మినిమం ఒక బడ్జెట్ ఉంటుంది ప్రతి మేనేజర్ దగ్గర. చేతిలో ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళడం నిషేధం. రెమ్యునరేషన్ల వరకు చెక్కులు ఇస్తారు. డైలీ డైలీ ట్రాన్సాక్షన్స్, ప్రతి సినిమాకి రోజుకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి, నగదు రవాణా నిషేధం కాబట్టి, ఆ ఒక్క రీజన్తో వీళ్ళు ఏం చేశారంటే పక్కనున్న విజయవాడకి వెళ్ళి షూట్ చేసుకుంటున్నారు. వీళ్ళకి కావాల్సింది ఒక స్థలం, దాంట్లో సెట్ వేయాలి. ఆ సెట్ మొన్నడు రామోజీ ఫిలిం సిటీలో అక్కడక్కడ వేసుకుని కథలన్నీ పడ్డారు, బాగానే ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఆ సెట్ని ఇప్పుడు ఇక్కడ వేసి చేయలేరు, పర్వాలేదు లేక నష్టమో ఏదో ఒకటి, సేమ్ దానికి మించి అక్కడ వేసుకొని మిగతా ప్యాచ్ వర్క్లన్నీ అక్కడ కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి పడితే వాళ్ళు ఎలా పడతాలో మాట్లాడతారు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే అలా రాసుకుంటారు లేక అక్కడ వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటారో తెలియదు. కానీ బేసిక్గా ఫ్యాక్ట్లోకి వెళ్ళాలి మనం. ఓన్లీ ఒకటే రీజన్, నగదు రవాణా నిషేధం కాబట్టి, ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి, వీళ్ళు ఇక్కడ కథలన్నీ పడలేరు కాబట్టి అక్కడికి వెళ్ళారు, అంతే. ఒక్కటే రీజన్, ఇంకా ఏమిల్ల. వాళ్ళ ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఎన్నికల కోడ్ నడుస్తుంది. అండ్ నెక్స్ట్ రెండోది, షూటింగ్ అంటేనే కొంచెం కొద్ద గొప్ప మన వాళ్ళకి మందు మార్బలాలు ఇవన్నీ అలవాట్లు ఉంటాయి. ఏదైనాకైనా సరే ఎన్నికల కోడ్ టైంలో చిన్న ఇది జరిగినా సినిమా ప్రొడక్షన్కి ఎఫెక్ట్ పడుతుంది. అవును, ఎందుకు వచ్చిన గొడవ, అవసరమే ఉంది? పక్కన జగన్ ఏం చెప్పాడు, ఇక్కడ షూటింగ్ చేసుకుంటే మీకు నేను అవి ఇస్తా, ఇవి ఇస్తా, రాయితీలు ఇస్తా, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 25-50% ఆఫ్ ఇస్తా, ఇవన్నీ మొన్న పోసని గారు చెప్పారు. అండ్ బడ్జెట్ ఒక రూల్ కూడా ఉంది, బడ్జెట్ 100 కోట్లు పైగా, అంటే రెమ్యునరేషన్లు పోగా సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటితే 20% షూట్ మీరు ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి, చేస్తేనే మీకు నేను మిగతా బెనిఫిట్స్ ఇస్తాను, ఒక రూల్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ కథలన్నీ పడి ఆ 20% షూట్ వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి కాబట్టి వాళ్ళకి అక్కడ లొకేషన్కి వెళ్ళి చేసుకున్నారు. ఇది ఇంతే సింపుల్. దీనికి బట్టి ఆంధ్ర రాజకీయాలకి కమల్ హాసన్ గారికి శంకర్కి సంబంధం లా. శంకర్కి ఉంది సంబంధం, రామ్ చరణ్తో సినిమా తీస్తున్నాడు కాబట్టి, కానీ కమల్ హాసన్కి సంబంధం లేదు. ఉంటే గిట్ల, ఒకవేళ కమల్ హాసన్ గారు రజనీకాంత్కి మద్దతు తెలిపి
వైసీపీ వాళ్ళు వీళ్ళు రజనీకాంత్ను మొన్న అట్లా తిట్టారు కదా, ఇది చాలా తప్పు అని ఖండించి ఆయన తరఫున ఏదైనా వకాల్తా పుచ్చుకుంటే ఇండియన్ సినిమా ద్వారా ఒక స్టార్ని ఇలా అనడం తప్పు అని చెప్పే ఒక మెసేజ్ ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు. అంతే, సీరియస్లీ దాన్ని అట్లాంటి సీన్లు బలవంతంగా ఇరికిస్తే అతుకుల బొంత అయిపోతుంది, సంబంధం లేకుండా అతికించకూడదు ఏది. అఫ్కోర్స్ నిన్న స్కందాల కూడా ఇరికిచ్చినప్పటికీ అది పండింది. ఏది, శ్రీకాంత్ను జైల్లో వేసి డైలాగ్ చెప్పారు, మీరు తప్పు చేయలేదని ధర్మాలు న్యాయాలు కాకులు గొద్దలు అన్నీ నమ్మినా నమ్మకపోయినా దేవుడు మాత్రం నమ్మడు సార్ అంటాడు ఆ లాయర్ వచ్చి. అది చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినటువంటి దాన్ని రిఫ్లెక్ట్ చేశారు, చూసాం మనం ఆల్రెడీ. అంటే చిన్నవి చేసుకోవచ్చు తప్పులా. లాస్ట్ టైం వీరసింహారెడ్డిలో కూడా పేరు మార్పు, వర్సిటీ పేరు మార్పు, ఇట్లాంటివి ఇన్సర్ట్ చేయొచ్చు ఒకటి రెండు. అంటే సందర్భం కుదిరితే, సందర్భం కుదిరినా కుదరకుండా ఎట్లా సినిమా తీసేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి అనాలి కాబట్టి ఆ సీను ఈ సీను అన్నీ ఇరికిస్తే ఉన్న సినిమా కాస్త దొబ్బుద్ది. సో ఇట్లాంటి పని శంకర్ చేయడనే అనుకుంటున్న పెద్ద డైరెక్టర్ కాబట్టి. అండ్ వాళ్ళ దగ్గర శంకర్కి ఇంత సినిమా తీస్తే అందులో కత్తిరించడానికే ఇంత ఉంటుంది, కనీసం 30-40 కోట్లు డస్ట్బిన్కి వెళ్ళిపోతాయి ఎప్పుడు ప్రతి సినిమాకి అయిపోతాయి, మనకు తెలిసిన విషయాలు అవి. అట్లాంటివి ఇంకా పని కట్టుకొని కొత్త సీన్లు ఇరికించుకునే అవకాశం ఆయనకు ఉండవు. సో ఏ వార్త అయితే వైరల్ అవుతుందో, అమరావతి సన్నివేశాలు అన్నీ ఇండియన్ 2లో ఉండి జగన్ని టార్గెట్ చేసి గన్ షాట్ డైలాగులు వివిధ డైలాగులు ఉంటాయి, ఆ ల్యాండ్ గొడవలు ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది అక్కడ జస్ట్ ఇంత ముక్క ల్యాండ్ ఓ సెట్ వేసుకోవడానికి. ఆ సెట్ ఇక్కడ వేసారు, కాకపోతే ఎన్నికలు కూడా అమల్లో ఉంది, వీళ్ళకి ఆటంకం కలుగుద్ది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అంతే, ఎందుకు వచ్చిన గొడవ, అవసరమే ఉంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 25-50% ఆఫ్ ఇస్తా, ఇవన్నీ మొన్న పోసని గారు చెప్పారు. అండ్ బడ్జెట్ ఒక రూల్ కూడా ఉంది, బడ్జెట్ 100 కోట్లు పైగా అంటే రెమ్యునరేషన్లు పోగా సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటితే 20% షూట్ మీరు ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి, చేస్తేనే మీకు నేను మిగతా బెనిఫిట్స్ ఇస్తాను ఒక రూల్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ కథలన్నీ పడి ఆ 20% షూట్ వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి కాబట్టి వాళ్ళకి అక్కడ లొకేషన్కి వెళ్ళి చేసుకున్నారు. ఇది ఇంతే సింపుల్. దీనికి బట్టి ఆంధ్ర రాజకీయాలకి కమల్ హాసన్ గారికి శంకర్కి సంబంధం లా, శంకర్కి ఉంది సంబంధం, రామ్ చరణ్తో సినిమా తీస్తున్నాడు కాబట్టి, కానీ కమల్ హాసన్కి సంబంధం లేదు. ఉంటే ఇట్లా ఒకవేళ కమల్ హాసన్ గారు రజనీకాంత్కి మద్దతు తెలిపి వైసీపీ వాళ్ళు వీళ్ళు రజనీకాంత్ను మొన్న అట్లా తిట్టారు కదా, ఇది చాలా తప్పు అని ఖండించి ఆయన తరఫున ఏదైనా వకాల్తా పుచ్చుకుంటే ఇండియన్ సినిమా ద్వారా ఒక స్టార్ని ఇలా అనడం తప్పు అని చెప్పే ఒక మెసేజ్ ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు. అంతే, సీరియస్లీ దాన్ని అట్లాంటి సీన్లు బలవంతంగా ఇరికిస్తే అతుకుల బొంత అయిపోతుంది, సంబంధం లేకుండా అతికించకూడదు ఏది. అఫ్కోర్స్ నిన్న స్కందాల కూడా ఇరికిచ్చినప్పటికీ అది పండింది. ఏది, శ్రీకాంత్ను జైల్లో వేసి డైలాగ్ చెప్పారు, మీరు తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినటువంటి దాన్ని రిఫ్లెక్ట్ చేశారు, చూసాం మనం ఆల్రెడీ. అంటే చిన్నవి చేసుకోవచ్చు తప్పులా. లాస్ట్ టైం వీరసింహారెడ్డిలో కూడా పేరు మార్పు, వర్సిటీ పేరు మార్పు, ఇట్లాంటివి ఇన్సర్ట్ చేయొచ్చు ఒకటి రెండు. అంటే సందర్భం కుదిరితే, సందర్భం కుదిరినా కుదరకుండా ఎట్లా సినిమా తీసేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఏదో ఒకటి అనాలి కాబట్టి ఆ సీను ఈ సీను అన్నీ ఇరికిస్తే ఉన్న సినిమా కాస్త దొబ్బుద్ది. సో ఇట్లాంటి పని శంకర్ చేయడనే అనుకుంటున్న పెద్ద డైరెక్టర్ కాబట్టి. అండ్ వాళ్ళ దగ్గర శంకర్కి ఇంత సినిమా తీస్తే అందులో కత్తిరించడానికే ఇంత ఉంటుంది, కనీసం 30-40 కోట్లు డస్ట్బిన్కి వెళ్ళిపోతాయి ఎప్పుడు ప్రతి సినిమాకి అయిపోతాయి, మనకు తెలిసిన విషయాలు అవి. అట్లాంటివి ఇంకా పని కట్టుకొని కొత్త సీన్లు ఇరికించుకునే అవకాశం ఆయనకు ఉండవు. సో ఏ వార్త అయితే వైరల్ అవుతుందో, అమరావతి సన్నివేశాలు అన్నీ ఇండియన్ 2లో ఉండి జగన్ని టార్గెట్ చేసి గన్ షాట్ డైలాగులు వివిధ డైలాగులు ఉంటాయి, ఆ ల్యాండ్ గొడవలు ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది అక్కడ జస్ట్ ఇంత ముక్క ల్యాండ్ ఓ సెట్ వేసుకోవడానికి. ఆ సెట్ ఇక్కడ వేసారు, కాకపోతే ఎన్నికలు కూడా అమల్లో ఉంది, వీళ్ళకి ఆటంకం కలుగుద్ది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అంతే. ఓకే ఓకే విజ్ఞాన్ గారు.